వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి సర్వీస్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్లో నుండి ఎడ్యుకేషన్ సర్వే 2020ని సెలెక్ట్ చేసుకోండి. మీ క్లస్టర్ యొక్క హౌస్ హోల్డ్ వివరాలు చూపించబడతాయి. సర్వే చేయదలిసిన హౌస్ హోల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ హౌస్ హోల్డ్ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన లిస్టులో ఏ ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పైర్ అయినా లేదా తప్పుగా ట్యాగ్ అయినా ఎక్స్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని ఆ సభ్యునిని కుటుంబ జాబితాలో నుంచి ఈ సర్వే వరకు తాత్కాలికంగా తొలగించవచ్చు. కుటుంబ సభ్యుడి జాబితాలో లేనిచో యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని తాత్కాలికంగా ఆ సభ్యుని వివరాలు ఈ కుటుంబానికి జోడించి సబ్మిట్ చేయవచ్చు. సర్వే చేయదలిసిన సభ్యునిని సెలెక్ట్ చేసుకోండి. సభ్యుని యొక్క పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్లో సభ్యుని మొబైల్ నంబర్ లేదా కుటుంబ సభ్యుని మొబైల్ నంబర్ మెన్షన్ చేయండి. సభ్యుని యొక్క మెయిల్ ఐడి ఆప్షనల్. సభ్యుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధార్ ప్రకారం ఎంటర్ చేయండి. కుటుంబ సభ్యుని యొక్క రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ జాబితాలో లేనిచో అదర్స్ని ఎంచుకొని సంబంధిత వివరాలను ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో క్వాలిఫికేషన్ ఫీల్డ్లో పొందుపరిచిన 7 క్వాలిఫికేషన్ల జాబితాల నుంచి సభ్యుని హైయెస్ట్ క్వాలిఫికేషన్ని ఎంచుకోండి. మీరు ఎంచుకున్న క్వాలిఫికేషన్ బట్టి తదుపరి ప్రఫార్మా మారుతూ ఉంటుంది. టైప్, సభ్యుని ప్రస్తుత విద్యా విధానాన్ని రెగ్యులర్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. టైప్, సభ్యుని ప్రస్తుత విద్యా విధానాన్ని రెగ్యులర్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ నేమ్, కోర్స్ బ్రాంచ్, సభ్యుని యొక్క ప్రస్తుత కోర్స్ నేమ్ని కోర్స్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. జాబితాలో లేనిచో అదర్స్ని ఎంచుకొని సంబంధిత కోర్స్ మరియు బ్రాంచ్ని ఎంటర్ చేయండి. క్వాలిఫికేషన్, యూజీ పీజీ కేసుల్లో యూజీ పీజీ టైప్ అను ఫీల్డ్ అదనంగా ఉంటుంది. యూజీ పీజీ టైప్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్, కన్వెన్షనల్ ఆధారంగా కోర్స్ నేమ్ యొక్క జాబితా డిస్ప్లే అవుతుంది. యూజీ పీజీలో సభ్యుని యొక్క కోర్స్ నేమ్ డ్రాప్ డౌన్లో లేనిచో యూజీ పీజీ టైప్ని మార్చుకొని మరొకసారి సభ్యుని యొక్క కోర్స్ నేమ్ని జాబితాలో చూసుకోవలెను. స్టేటస్, ఆప్షన్ కంప్లీట్ కేసులో సభ్యుని సెలెక్ట్ చేసుకున్న క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన కేసులో స్టేటస్ కంప్లీట్ అయిన కేసులో సభ్యుని కోర్స్ కంప్లీట్ అయిన క్యాలెండర్ ఇయర్ను పొందుపరచవలను. పర్సూయింగ్, సభ్యుడు ప్రస్తుతం చదువుతున్న ఎడల పర్సూయింగ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుత చదువుతున్న అకాడమిక్ ఇయర్ను మెన్షన్ చేయండి.
డిస్కంటిన్యూడ్. సభ్యుడు ఏ కారణం చేతనైనా సెలెక్ట్ చేసుకున్న కోర్సు మధ్యలో ఆపేసినప్పుడు డిస్కంటిన్యూని సెలెక్ట్ చేసుకోండి. డిస్కంటిన్యూ అయిన అకాడమిక్ ఇయర్ను, క్యాలెండర్ ఇయర్ను డిస్కంటిన్యూ అవ్వడానికి గల కారణాలను ప్రభుత్వం చేయుత ఇచ్చినచో సభ్యుడు విద్యను కొనసాగించడానికి గల ఆసక్తిని పొందుపరచండి. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. సభ్యుని యొక్క ప్రస్తుత విద్యా మాధ్యమం ఇన్స్టిట్యూట్ టైప్, సభ్యుని కళాశాల ప్రైవేట్ లేదా గవర్నమెంట్ లేదా ఎయిడెడ్ స్థితిని సెలెక్ట్ చేసుకోండి. సభ్యుడు విదేశాలలో చదువుచున్నచో అబ్రాడ్ అని, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నచో అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్ అంబిషన్. సభ్యుని యొక్క ఫ్యూచర్ అంబిషన్ని సెలెక్ట్ చేసుకోండి. జాబితాలో లేనిచో అదర్స్ని సెలెక్ట్ చేసుకొని పొందుపరచండి. సభ్యునికి సంబంధిత ప్రశ్న కానిచో డ్రాప్ డౌన్లో ఎన్ఏని సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్. సభ్యుని ఆక్యుపేషన్ ఉద్యోగ వివరాలను ఎంచుకోండి. జాబితాలో లేనిచో అదర్స్ని ఎంచుకొని పొందుపరచండి. సభ్యుని ప్రొఫార్మా ఫిల్ చేసిన తరువాత నెక్స్ట్ ఆప్షన్ని ఎంచుకున్నసో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ యొక్క స్క్రీన్కి రీడైరెక్ట్ అయ్యి సభ్యుని స్టేటస్ డాష్ డాష్ నుంచి సీకి మారుతుంది. ఈ విధంగా జాబితాలో సభ్యులందరి ప్రొఫార్మా ఫిల్ చేసి క్యాప్చర్ బయోమెట్రిక్ ఆప్షన్ను ఎంచుకోండి. కుటుంబ సభ్యుల అందరి స్టేటస్ సీగా ఉన్న క్రమంలోనే సర్వే సబ్మిట్ అవుతుంది. జాబితాలో నుండి ధృవీకరించగల వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి యొక్క బయోమెట్రిక్ని క్యాప్చర్ చేసి సర్వేని సబ్మిట్ చేయండి. సర్వే సబ్మిట్ అయినచో ఆ కుటుంబం యొక్క వివరాలు మీ పెండింగ్ హౌస్ హోల్డ్ లిస్టులో నుండి తొలగించబడతాయి. మీరు చేసే యాడ్ నంబర్ డిలీట్ నంబర్ కేవలం ఈ విద్యా సర్వే వరకే వర్తించును. మీ సర్వేని ర్యాండమ్గా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ క్రాస్ వెరిఫై చేస్తారు. యాడ్ నంబర్ సెలెక్ట్ చేసుకున్న కేసులో పర్సనల్ డీటెయిల్స్లో పర్సనల్ నేమ్, పర్సన్ ఆధార్ నంబర్ అను ఫీల్డ్స్ అదనంగా ఉంటాయి.